మేము ఒక పది ఎకరాలు మిరప వేసినాం సార్ లాస్ట్ ఇయర్ చేసి పది ఎకరాలు వేసి మొత్తం వెల్ట్ వచ్చి మొత్తం పోయింది సార్ మొత్తం టోటల్ ఈసారి దాని దెబ్బకి ఒక నాలుగు ఎకరాలు వేసుకున్నాం సార్ అది విత్తనాలు ఫాల్టో ఏమనేది అసలు తెలియట్లేదు సార్ ఒక భూసార పరీక్ష కానీ ఏదైనా కానీ చేయట్లేదు సార్ అసలు ఇంత ము ఇంతకుముందు అయితే మనకి రైతుల దగ్గరికే వచ్చి ఏ పంట వేయాలో ఏ భూమి ఏమి వేయాలో చెప్తుండ్రు సార్ వాళ్ళు ఈ సంవత్సరం అయితే మరి ఇంకా వరెస్ట్గా ఉంది సార్ కొంచెం విల్ట్ అనేది తర్వాత అది మామూలుగా మన పచ్చదోమ అది నెల్లి దోమ నెల్లి అనేది జనవరిలో పడింది సార్ టోటల్గా మొత్తం రైతులనేది ఇక్కడ మిరప కోల్పోయిన దానికోసం మన ఊరుల దగ్గర నుంచి గుండ్రుకు వలసి వెళ్ళినారు సార్ ఇది సమస్య అనేది ఇంత ముందు ఇప్పుడు పెస్టిఫైడ్స్ అనేది టోటల్గా పెరిగినాయి సార్ రేట్లో ఒక ఎకరాకి వచ్చి మినిమం వన్ ల్యాక్ ఖర్చు అవుతుంది సార్ మాకు వన్ ల్యాక్ ఖర్చు అయితే ఇప్పుడు మేము రైతులనేది ఎక్కడ పెద్ద రైతులు ఉన్నారో వాళ్ళంతా నష్టపోయినారు సార్ లాస్ట్ లాస్ట్ ఇయర్ అట్లనే దెబ్బతిన్నాం సార్ ఈసారి కూడా రేట్లు కూడా లేదు సార్ మాకు ఇంకోటి సార్ మార్కెట్ తీసుకెళ్ళాలంటే మేము ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పోవాలి సార్ నాలుగు వందల కిలోమీటర్లు గుంటూరుకే వెళ్ళాలి సార్ మేము మాకు ఈ మిరప నుంచి ఎక్కువ పండిచ్చేది ఇక్కడ బాగానే పండిస్తున్నాం సార్ మేము దీని నుంచి మాకు సాయసం ఎక్కడైనా కోల్డ్ స్టోరేజ్లు కానీ ఏదైనా కానీ కట్ మీకు కోరుతున్నాం సార్ గారు మిర్చికి వచ్చే కల ఈసారి ప్రధానంగా మీరు చూస్తే ఎవరికైతే పంట చేతికి వచ్చిందో ఒక మాదిరిగా బయటపడ్డారు కానీ చాలా మంది చేతికి పంటే రాల చాలా చాలామంది రైతులు ఈరోజు నష్టపో నష్టపోయారు సో ఇంకో పక్కన కూడా పత్తి రైతులు కూడా బాగా నష్టపోయారు అంటే ఈ ఇత్తనాలు సరిగా లేక క్రాప్ ఫెయిల్యూర్ కూడా విపరీతం పెరిగింది ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన నిలబడాలి పత్తి రైతులు నష్టపోతే ఇత్తనాలు తీసుకెళ్లి ఏదో టెస్టింగ్ అని నా మాత్రంగా చెప్పి నంద్యాల్లో ఏకంగా రైతుల తప్పుల వల్లనే ఇది క్రాప్ ఫెయిల్యూర్ అయింది తప్ప ఇత్తనాల్లో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పేసింది ఈ ప్రభుత్వం ఇది చాలా చాలా బాధాకరం నేను అడుగడుగున ప్రతి రైతులు కలుస్తూ వచ్చిన సింగనమల దగ్గర నుంచి నాకు ఈ సమస్య కంటిన్యూస్గా అందరితో మారుతుంటే చూసా ప్రతి రైతు ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ మిమ్మల్ని ఆదుకుంటాం కానీ ఆ కంపెనీల ద్వారా నష్టపరిహారం అందజేపిస్తాం కానీ ఎక్కడ జరగలేదు సో ఈ సమస్య ఉంది తప్పనిసరిగా మేము రైతు పక్షాన్ని నిలబడతాం రైతుల్ని ఆదుకుంటా అని సభాముఖం మీకు తెలుపుతున్నాం రెండోది ఆదోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను మిర్చి యార్డ్ ఇక్కడ మనకి లేదు మన ప్రాంత గుంటూరుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఆదోనిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి యార్డ్ ఏర్పాటు చేస్తా నేను అమిత్ షా దాని మేము కట్టుబడి ఉన్నాం